లోకేష్ నీ నోరు అదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. నారా లోకేష్ గన్నవరం సభ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే పెట్టినట్లుగా ఉందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అసభ్యంగా మాట్లాడి కార్యకర్తలను రెచ్చగొట్టడమే తండ్రి కొడుకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, తాను కరకట్ట మీదున్న అక్రమ నివాసం వద్దకు వెళ్తే చంద్రబాబు పారిపోయాడనే విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి తమ్మన్న మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంచ కూడా కదిలించలేడు. మీరు కాదు కదా, పొత్తులు పెట్టుకొని వచ్చినా, పాక్కుంట వచ్చినా, అందరు కలిసి వచ్చినా మొత్తాన్ని చాప చుట్టి కృష్ణానదిలో కలిపేస్తాం. లోకేష్ గారికి చెప్తా ఉన్నాం, నోరు దగ్గర పెట్టుకో. ఏం పేకలేవు, ఏం పేకలేవు. మీ నాన్న దగ్గర కాదు, నువ్వెంత బచ్చేగాడివి. మీ అయినే ఉరికిచ్చినండి, నువ్వెంత బచ్చేగాడివి. లోకేష్ గారి నోరు నోరు దగ్గర పెట్టుకో. పాదయాత్ర అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఊపిరి అందని వాళ్ళు సైతం ఊపిరి తెచ్చుకొని ఇళ్లల్లో పడుకున్న వాళ్ళు సైతం, ముసలి వాళ్ళు సైతం రాజశేఖర రెడ్డి గారిని చూడాలా? రాజశేఖర రెడ్డి గారు ఆ హోందాతనాన్ని చూడాలా? రాజశేఖర రెడ్డి గారు చెప్పే మాటలు వినాలా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం నడవలేని వృద్ధులు సైతం ఓపికతో నడిచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పేసి బయటకు వచ్చారు. లక్షలాది కోట్లాది మంది ప్రజలు దీవించారు. ఈరోజు బౌన్సర్లను పెట్టుకొని, పనికి మానవాళ్ళని పెట్టుకొని, ఏదో టీవీ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టుకొని మీది పాదయాత్ర. పాదయాత్ర అంటే పేటెంట్ ఉండాలరా బాబు. పాదయాత్రకి అర్హులు ఆ పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే అర్హులు. పాదయాత్ర అనేది ఒక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. కాబట్టి ఈరోజున కోట్లాది మంది ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమం పాలన అంటే ఈ విధంగా ఉండాలా, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలా, మా ఇంటికి, మా గడపకి, మా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు, మమ్మల్ని నిలబెట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మావాడు, మా బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తా ఉన్నాను. మీరు ఎంతమంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు కొమ్మరిచ్చారు, ఏందిరా బాబు ఇదే పాదయాత్ర? మిమ్మల్ని ఎవడరా చూసేది పనికి మాలని ఎదవల్లారా? ఎవరు లోకేష్? కుక్కలో మొరుగుతూ ఉంటాయి కుక్కలన్నీ కూడా. మొన్న ఈ మధ్యన గన్నవరంలో చేరినాయి. కుక్కలు మొరిగినప్పుడు కర్ర తీసుకుంటే వద్దు పారిపోతాయి. ఇటువంటి వాళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. రోజు తిరిగేది విజయవాడలో. మీ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాము, ధైర్యంగా వెళ్ళాము, ప్రశ్నించడానికి వెళ్ళాము, పారిపోయాడు మీ నాన్న. ఈరోజు డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే చెప్పవచ్చు కదరా బాబు, నువ్వే చెప్పు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీ పాదయాత్రలోకి, పాదయాత్ర పాక్కుంట యాత్ర, దానికి కూడా రమ్మంటే వస్తా. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, ప్రభుత్వం మీద నిందలు వేయడం కోసం గన్నవరంలో మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా, గన్నవరంలో మురిగిన కుక్కలకి చెప్తా ఉన్నా, అరే మీరు పనికి మాలిన వాళ్ళరా, మీ వల్ల ఏమీ కాదు. మైకు పట్టుకొని వాగడం తప్ప, మైకు పట్టుకొని తిట్టడం తప్ప
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి దమ్మన్న మనగాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇంచ కూడా ఎవరు లోకేష్ కుక్కలో మురుగుతా ఉంటాయి కుక్కలన్నీ కూడా మొన్న మధ్యన గణవరంలో చేరినాయి కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకుంటే వద్దు పారిపోతాయి ఇటువంటి వాళ్ళకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ రోజు తిరిగేది విజయవాడలో మీ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాం ధైర్యంగా వెళ్ళాం ప్రశ్నించడానికి వెళ్ళాం పారిపోయాడు మీ నాన్న ఈ రోజు డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే చెప్పొచ్చు కదరా బాబు నువ్వే చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నీ పాదయాత్రలోకి పాదయాత్ర పాక్కుంట యాత్ర ఆ దానికి కూడా రమ్మంటే వస్తా ఒకటే చెప్తా ఉన్నాను జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ప్రభుత్వం మీద నిందలు వేయడం కోసం గన్నవరంలో మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా గన్నవరంలో మురిగిన కుక్కలకి చెప్తా ఉన్నా అరే మీరు పనికి మాలిన వాళ్ళరా కూడా ఆ చుట్టూ తిరిగే పనికి మాలిన జగన్ మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో ఉన్నాడు చిరస్థాయిగా ఉంటాడు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒకటే పాదయాత్ర చేస్తావు దేనికి పాదయాత్ర చేస్తావు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు ఎక్కడ గెలవగలవు పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు సైకోలా తిరిగిన ఇంకొకడు వారాహి యాత్ర చేసిన ఒకటే వీళ్ళ పదవులు అంటే వీళ్ళ నిలబడే దగ్గర గెలవటం కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు తప్ప అధికారంలోకి రావటం కోసం కాదు అధికారంలోకి రాలేను అనే సంగతి వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయమను సింగిల్ గా ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయమను పొత్తు లేకుండా ఓడిపోతాడు ఎవడు ఎక్కడ పోటీ చేసినా సింగిల్ గా ఓడిపోతామని తెలుసు కాబట్టి పొత్తులు పెట్టుకుంటున్నారు పొల్లాటానికి వస్తా ఉన్నారు ఆడ సీట్లు గెలవచ్చేమో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవచ్చేమో అంతేగాని పొత్తుతో గెలవచ్చేమో ఏదన్నా అవకాశం ఉంటే కానీ అధికారం కోసం కాదు అధికారం అనే దానికి అర్హులు కాదు సార్ ఒకటి మంత్రి గారు ఒకటి చెప్పండి వీరు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు జనాలు ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ల మీద